మాట్లాడినటువంటి చర్చను కనుక మనం ఒకసారి పరిశీలన చేస్తే ఓకే, ఒకరి మీద ఒకరు బురద జల్లుకునేటువంటి కార్యక్రమం వీళ్ళు ముందు నుంచి చేస్తున్నటువంటి పని. ఓకే, ఒక విషయం చాలా క్లియర్గా ఇందా మాట్లాడినటువంటి సందర్భంలో 8,000 కోట్ల రూపాయలు పోలవరానికి సంబంధించినటువంటి ఇచ్చిన డబ్బులు అని చెప్తున్నారు, 58,000 కోట్ల రూపాయలు కావాలని చెప్తున్నారు. అసలు 8,000 కోట్లతో పోలవరం నిర్మించి ఆ పోలవరాన్ని సందర్శించడానికి 400 కోట్ల రూపాయలు తెలుగుదేశం ఖర్చు చేసిందని చెప్తున్నారని అంటే అసలు 8,000తో పోలవరం ఎలా పూర్తవుద్ది? 58,000 కోట్ల రూపాయలు అంచనా వ్యయం పెరిగిపోయినటువంటి పోలవరానికి ఒక సామాన్య వ్యక్తిగా మాకు అర్థం కానటువంటి విషయం ఏంటంటే 58,000 కోట్లతోది 8,000 కోట్లు ఖర్చు పెట్టి అది అయిపోయిందని చెప్పి పోలవరం సుందరంగా ఉంది మీరు చూడండి అని చెప్పి బస్సులు వేసి తీసుకెళ్ళి దానికి 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం ఎంత విచిత్రమైనటువంటి విషయమో ఒక్కసారి భారతీయ జనతా పార్టీ చెప్పాలి. ఇంకా విషయం ఏంటంటే కేవలం పబ్లిసిటీకి సంబంధించి ఒకే ఒక మీడియా సంస్థకి 700 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి సందర్భాన్ని ఈ సందర్భంలో మనం ప్రస్తావన చేయాలి.